చాలా బాగుందండి ఇంతకు ముందైతే ప్రతి ఒక్క పథకం గురించి గాని దేనికైనా వాళ్ళు బెనిఫిట్ ని పొందడానికి ఎక్కడెక్కడకో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టుగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కూర్చోనే క్వశ్చన్ చేసి మాకు ఇది వస్తది అని అడుగుతుంటే మేము వాళ్ళకి సర్వ్ చేయగలుగుతున్నాం అంటే నిజంగా మాకు ఉన్న ప్రజలకి మధ్య అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న ప్రజలకి మధ్య చాలా సున్నితమైన రిలేషన్‌షిప్ అనేది మనం మెయింటైన్ చేసుకోగలుగుతున్నాము అది కూడా ఈ ప్రజెంట్ ఈ జగన్ గారి పరిపాలనలోనే అది సాధ్యమవుతుంది అనేది కూడా చెప్పాలి ఎందుకంటే ఈ ఇల్లు అనేది చాలా మందికి కల ఇప్పటివరకు అద్దలు గుండి అద్దలకు డబ్బులు పోసి సొంత ఇల్లు అంటే ఈవెన్ ఒక విషయం చెప్పాలి ఫ్యామిలీస్ లోనే బ్లడ్ రిలేషన్ మధ్యే ఒక గజం అటు ఇటుగా వచ్చినా కానీ కొట్లాడుకునే స్టేజ్ లో ఉన్నాము కానీ గవర్నమెంట్ పిలిచి ప్రతి ఒక్కరికి ఒక సెంట్ స్థలం ఇచ్చి అందులో మీరు కట్టుకోలేకపోతే చెప్పండి మేమే మీకు ఇల్లు కట్టి ఇస్తాము అనేది ఈ రోజులను బట్టి అంత ఉదారమైన స్వభావం ఎవరికీ ఉండదు అన్ని పథకాలు ప్రతి ఒక్కల్ని పేరు పేరున వాళ్ళకి వాళ్ళు అర్హత ఉందా లేదా అనేది కాకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అది అందుబాటులోకి తీసుకురావడం ప్రతి ఒక్కరిని దానిలో భాగస్వాములు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి చాలా కరెక్ట్గా వెళ్తోంది ఇప్పుడు పరిపాలన అని క్లియర్గా చెప్పగలుగుతున్నాము వాలంటరీ వ్యవస్థ అంటే నిజంగా అది చాలా మంది చెప్పారండి జగన్ గారి పరిపాలనకి ఉన్న సాధారణ ప్రజలకి మధ్య ఒక వారధి ఎందుకంటే మేము ఆఫీస్ లో కూర్చోనైనా కొంచెం సచివాలయాల్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం గానీ ఈ వాలంటీర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి మీరు దేనికి అర్హులు దేనికి కాదు అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసి ఆ వాలంటీరు తీసుకొచ్చి మేడం వీళ్ళు ఉన్నారు వీళ్ళు బెనిఫిషరీస్ వీళ్ళకి అందుబాటులో రావాలి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం అంటే మేము చూడలేని ఎంతో మంది ప్రజల్ని కూడా అంటే బెనిఫిషరీస్ కూడా వాళ్ళు తీసుకొచ్చి మాకు చూపించడం అనేది చాలా గొప్పది అంటే పథకాలు డైరెక్ట్ గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కృషి చేస్తుందనే చెప్పాలండి అంటే డిడిపి వాళ్ళు విమర్శిస్తారు కదండి ప్రతి పేదవాడికి రావట్లేదు ఉన్న వారికి మాత్రమే వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయి అలా ఏం లేదండి ఎందుకంటే మేము చెక్ చేసుకొని మూడు స్టేజ్లో వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను చూసుకొని ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇంటికి అర్హులు అని తెలిసిన తర్వాతే మేము ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుందండి అలాగే లిస్టులో వచ్చిన వాళ్ళందరినీ కూడా కావాలంటే ఒకసారి రీచెక్ చేసుకున్నా కానీ వాళ్ళందరూ పేదవాళ్ళే తప్ప ఉన్నవాళ్ళు అనేది ఏమీ లేదు వాళ్ళు అర్హత ఉంటే ఖచ్చితంగా ఉన్నవాళ్ళ లేని వాళ్ళని కదా అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తున్నాం ఆ అర్హత ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్ ఎలాంటి అర్హతలు రిలీజ్ చేసిందో దాన్ని బట్టి వాళ్ళు అర్హులైతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తుంటాం జరుగుతుంది ఎక్కువ ఎస్సీ ఎస్టీలకి బీసీలకు మాత్రమే పథకాలు అందుతున్నాయి ఓసీలు మాత్రం లేదండి కాస్ట్ వైజ్ కాదండి ఇక్కడ పావర్టీ వైజ్ గా చూస్తున్నారు ఎకనామికల్ గా బ్యాక్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈవెన్ ఓసీ అనే కాదు బీసీ అనే కాదు ఎస్సీ ఎస్టీ అనే కాదు ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అందుతున్నాయనే చెప్పాలండి ఎందుకంటే మా దానిలో కూడా ఓసీ వాళ్ళకు కూడా చాలా మందికి ఇళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి సో అది ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ అయితే చూసి ఇవ్వడమే తప్ప క్యాస్ట్ వైజ్ గా మాత్రం చూసి ఇవ్వడం అనేది లేదండి అంటే పథకాలు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే ఉన్నాయి ఓసీ వాళ్ళకి లేవు అని చాలా మంది విమర్శిస్తారు లేదు లేదండి అలా ఏం లేదు చేయూత అనేది అర్హులైన 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్క మహిళకి అందించడం జరుగుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గానీ లేకపోతే 4-వీలర్ 2-వీలర్ ఇలాంటి వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళవు తప్ప మిగిలిన ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వెళ్తున్నాయి పథకాలు అమ్మఒడి కూడా చాలా బాగానే ఉందండి ఎందుకంటే చాలా మంది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డబ్బులు పెట్టుకొని చదువుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎందుకంటే చదువుని కొనుక్కుంటున్నాం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చదివించాలంటే అబ్బో గవర్నమెంట్ స్కూలా అనే స్టేజ్లో ఉండింది ఒకప్పటి వరకు ఇప్పుడు అలా లేకోకుండా కిట్ అంటే అమ్మఒడి పథకంతో డబ్బులు ఇవ్వడమే కాకోకుండా వాళ్ళకి పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఈవెన్ ఇంగ్లీష్ మీడియం చదువు కూడా అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎంచుకుంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అదే వాళ్ళ చాయిస్ వదిలేసేసి ఒక మంచి ఎడ్యుకేషన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఇంత కృషి చేస్తున్నారు అంటే అది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ప్రైవేటు వాటిల్లోనే బోల్డ్ అంత డబ్బులు పోసి చదివించుకునే స్టేజ్లో ఉంది అని
అది అందరి ద్రాక్ష అనుకొని ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది మనకి చౌకగా అంటే చదువుకి డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు మీ నాలెడ్జ్ ని ఉపయోగించుకొని మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను చదివిస్తాను అనే రేంజ్ కి మన పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు ఎందుకంటే ఆర్థిక స్థోమత లేక అప్పుడప్పుడు మనకి అంత చదివించలేరు. కానీ గవర్నమెంట్ ఏంటంటే మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మేము చదివిస్తాం పథకాల ద్వారా అని చెప్పి చదివిస్తుంది. అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు కానీ ఈ రోజులు బట్టి ఆ అన్నాన్ని సంపాదించుకోవాలన్నా కానీ విద్యాదానం గొప్పదండి. ఆ విద్యాదానాన్ని ఇంత చౌకగా ఇప్పిస్తున్నారు అంటే అది నిజంగా గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. చాలా మంచిది. అంతా ప్రజలందరూ యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుందని నేను చెప్పగలను. అంటే మాతృదేవో భవ అంటే మన మాతృభాషని మనం గౌరవించాలి. మనం గౌరవిస్తాము మాతృభాషని గౌరవిస్తాము అది కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఇది చదువుకుంటూ ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవడం మంచిదనేసి నా ఒపీనియన్. అది చెప్పలేమండి. అంటే ఇంత పథకాలు ప్రజలందరూ లబ్ధి పొందితే ఖచ్చితంగా వైసీపీకే వేస్తారు కదండి. వాళ్ళకి ఎవరు మంచి బెనిఫిట్ పొందుతారో వాళ్ళకి ఖచ్చితంగా వేస్తారు. అది వాళ్ళ వీళ్ళని కాదు. ఇప్పుడు ప్రజలందరూ కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ పరిపాలనలో అన్ని పథకాలని సక్రమంగా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ లబ్ధిని పొందుతున్నారు కాబట్టి మేబీ రావచ్చు నెక్స్ట్ కూడా అదే రావచ్చు. అది వైసీపీయే రావచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.